నాయకత్వంలో ఎగరేయబోతున్నారని చెప్పి మిమ్మల్ని మిత్రులారా, ఇవాళ పిసిసి అధ్యక్షుడు మన నాయకుడు అభివృద్ధి జరిగింది. మరి మీరందరూ అభిమానించి మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో బ్రహ్మాండమైన మెజార్టీ తోటి వారిని ఢిల్లీకి పంపిస్తే కుటుంబ సభ్యులైన మీరు ఇవాళ అనాథం కాకూడదని కాంగ్రెస్ పార్టీ అంతా ఆలోచించి ఇవాళ ఈ హుజూర్ నగర్ నియోజకవర్గంలో అక్క పద్మావతమ్మను
ఒకవేళ కేసీఆర్ అనుకూలంగా ఉంటే కేసీఆర్ అరాచకాలను అన్నింటినీ కూడా మీరందరు ఆమోదించినట్టయితే నేను అడుగుతుంది, మీరున్న మా పెద్దోళ్ళని మా సోదరులను 57 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తా అన్నాడు. దాదాపు మా పెద్ద మనుషులు నెత్తి వస్తున్నాయి 55 ఏళ్ళ పెన్షన్. ఈయనంతా రైతులే, ప్రతి గతం పచ్చగా ఉంది. 100,000 రూపాయల రుణమాఫీ జరిగిందా? ఇంటింటికో ఉద్యోగం వచ్చిందా? ఇంటింటికి నల్ల ఇచ్చిందా? మరి ఏం చేసినా ఇవాళ ఏ పొంగ పెట్టుకుని కేసీఆర్ వస్తున్నాడు ఈయన ఓట్ అడగని కానీ నేను అడుగుతున్నా ఇవాళ. అందుకే నిన్న హుజూర్ నగర్ లో సభ పెట్టాలనుకున్నాడు, వాన వచ్చింది అని చెప్పింది. నేను రెవెన్యూ అధికారులను అడుగుతున్నా, పోలీస్ మిత్రులను అడుగుతున్నా, ప్రతి ఊర్లో ఎంత వర్షం పడ్డదో నమోదు చేయడానికి వర్షపాత నమోదు చేస్తారు కదా, హుజూర్ నగర్ లో ఎంత వర్షం పడ్డదో ఒకసారి మీరు లెక్క చెప్పండి. ఒకవేళ హెలికాప్టర్ ఎగరనికి రాలేదంటే 2.5 గంటలలో పండెత్తే చక్క హుజూర్ నగర్ లో ఆగిపోయింది. ఎందుకంటే కేసీఆర్ హుజూర్ నగర్ ప్రజల ముందర ముఖం చెల్లక చెప్పిన అబద్ధాలు. అట్లాంటి కేసీఆర్ ను ఓడించాల్సిన అవసరం ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ విద్యార్థులు రోడ్లెక్కిరు, నిరుద్యోగులు రోడ్లెక్కిరు, రెవెన్యూ ఉద్యోగస్తులు రోడ్లెక్కిరు, టీచర్ల సంఘాలు రోడ్లెక్కిరు, ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు 50,000 మంది 13 రోజుల నుంచి ఉపాసం అంటూరు 13 రోజుల నుంచి. నేను ఇవాళ మిమ్మల్ని అందరిని ఆలోచన చేయమని అడుగుతున్నా. ఆనాడు సకల జనుల సమ్మె 57,000 మంది 44 రోజులు సమ్మె అంటే సమ్మె, పంద్ అంటే పంద్ అని రవాణా శాఖను బంద్ చేస్తే తెలంగాణ వచ్చింది కదా. అలాంటి రవాణా శాఖ కార్మికులను ఇవాళ చచ్చిపోతుంటే కూడా పలకరిస్తలేదు. నేను ఒక మాట అడగదలుచుకుని ఇక్కడ ఉన్న గౌడ సోదరులు, అయ్యా మీలో ఒకడు సురేందర్ గౌడ్ ఊరేసుకొని చస్తే కనీసం ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా పలకరించలేదు. గౌడ్ పౌరుషం లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీ బిడ్డ మన బిడ్డ ఊరేసుకొని ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చచ్చిపోతే కనీసం ప్రభుత్వం నుంచి ఆ కుటుంబాన్ని పలకరించిన వాళ్ళు లేరు. ఇంకో సోదరుడు ఖమ్మం బిడ్డ శ్రీనివాస్ రెడ్డి, ఇద్దరు కొడుకులు, ఒక ఆయన ఆర్మీలో ఇంకొక ఆయన అన్నలాగా ఎయిర్ ఫోర్స్ లో దేశం కోసం పనిచేస్తారు. అట్లాంటి ఆయన 50,000 కార్మికులు ఉపాసం పడుతుంటే చూడలేక ఒంటి మీద పెట్రోల్ పోసుకొని బండబండ కాలిపోతుంటే కూడా కార్మికుల సమస్యలు తీర్చమని డిమాండ్ చేసింది. ఇవాళ
చేయకపోతే ఇద్దరు డాక్టర్ల మీద, డాక్టర్ రంజిత్, డాక్టర్ లక్ష్మి అని ఇద్దరి మీద ఆడపిల్ల అని కూడా చూడకుండా 5 ఏళ్ళు శిక్ష పడే కేసులు ఐపీసీ కింద పెట్టి బంజారా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు. నేను ఇలా అడుగుతున్నా ఈ సిగ్గులేని ముఖ్యమంత్రిని, ఒరే దద్దమ్మా, దద్దమ్మా పదం తింటే తక్కువ తింటాడు కానీ అంతకంటే ఎక్కువ తింటుంది, ఇన్నదిక బాగుండదు అని తింటలేదు. అంటే ఒక సురేందర్ గౌడ్, ఒక శ్రీనివాస్ రెడ్డి గురేసుకొని పెట్రోల్ పోసుకొని కాసుకొని చచ్చిపోతుంటే కనీసం పలకరించిన పాపన పోలే ప్రగతి భవన్ లో ఉండే కుక్కకున్న విలువ తెలంగాణలో ప్రజలకు లేదా నేను అడుగుతున్నా. ఇప్పటికి 10 మంది ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయింది, ప్రభుత్వం నుంచి ఒక్కడు పలకరించలే. కానీ అదే హుజూర్నగర్ లో ఎన్నికలు ఉంటే 16 మంది ముఖ్యమంత్రులు, 36 మంది ఎమ్మెల్యేలు, దాదాపుగా 300 మంది టీఆర్ఎస్ నాయకులు ఊరిరు తిరుగుతున్నారు. ఇవాళ ఎంగట్టోడ పొంగనాల పోజిగాని కంట 3 ఎట్లు 36 తొట్లు ఉన్నాయని చెప్పిందంట. నేను అడుగుతున్నా, నువ్వు నిజంగానే తెలంగాణను అభివృద్ధి చేసి ఉంటే, ఎన్నికలప్పుడు నువ్వు 50 ఏళ్ళకి ఇస్తాన పింఛన్ ఇచ్చినుంటే, ఇంటింటికి ఉద్యోగం ఇచ్చినుంటే, 100,000 రూపాయల రైతు రుణమాఫీ చేసి ఉంటే, ఇవాళ డ్వాక్రా సంఘాలకు పావున వడ్డించుంటే, ఇవాళ నిరుద్యోగ యువతను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వల్ల రెగ్యులరైజ్ చేస్తుంటే, నువ్వు ప్రగతి భవన్ కాలు మీద కాలేసుకొని కూర్చుంటే నేను హుజూర్ నగర్ వాళ్ళు గెలిపించేటోళ్ళు. ఇవాళ నువ్వు మోసం చేసినావు కాబట్టి ముఖం చల్లక హుజూర్ నగర్ రాలేకపోయింది అన్న సంగతి ఇక్కడ ఉన్న ప్రజలు గుర్తించాలి. ఇవాళ ముఖ్యమంత్రి తన ఓటమిని ఒప్పుకున్నాడు, కాలి కింద పడేసాడు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కానీ 30,000 మెజార్టీ కంటే తక్కువే. కేసీఆర్ చప్పలు దాచుకుంటాడు, విర్రవీగుతాడు. ఇక ఆయన వదిలేయండి, ఇక ఆయన కొడుకు ఒకటి ఉన్నాడు, పాపి 8 నెంబర్ చోర్ అంటే బేట 10 నెంబర్ చోర్, పాపు అచ్చానాం కమాన అంటే తండ్రి కంటే మంచి పేరు తెచ్చుకోవాలని ఎందుకంటే వాడు గజ దొంగ గంగన్న అడుగుల పోయేటోళ్ళని దారి తోసుకునేటోడు. ఆ గజ దొంగ చంద్రన్న అడుగుల వస్తా పోతా తోసుకుంటున్నాడు. ఇక కొంతకాలం అయినాక వయసు మీద పడ్డది, కొడుకు వచ్చిన తర్వాత చెప్పింది, ఆయన ఇంతకాలం నేను దోపిడీ దొంగతనాలతో చెడ్డ పేరు తెచ్చుకున్నా, నువ్వు నాకంటే మంచి పేరు తెచ్చుకోవాలని చంద్రన్న దొంగతనం చేసినప్పుడు మొత్తం తోసుకొని కనీసం తుండుకుండా మనం బుడబోయి సిక్స్ పెట్టి దారి ఖర్చులకు ఇంత భోజనం పెట్టి 10 రూపాయలు 15 రూపాయలు ఇచ్చి పంపిస్తూ దారి ఖర్చులకు ఉంచుకోపాలి దోస్తున్నా. ఇక తండ్రి కాలం అయిపోయింది, చచ్చిపోయింది, కొడుకు రామాన్ వచ్చిండు రంగంలోకి. రామాన్ వచ్చిన తర్వాత మరి తండ్రి అడిగింది కదా నాకు మంచి పేరు తెమ్మని. ఇక వచ్చేటోళ్ళని పోయేటోళ్ళను తోసుకోవడమే కాకుండా కోసుకుంటే కూడా గుంజుకొని చేతులు ఏం పెట్టకుండా వంగబెట్టి బాగా కొట్టి పంపించాడంట. ఇక అప్పుడు ప్రజలు అనుకున్నారు ఆ చంద్రన్ననే మంచోడు, దారి ఖర్చులకు కలిసినోడు కోసుకుంటే నన్ను ఉంచేటోడు, వీడు రామాన్ వచ్చిండు ఉన్న కోసి కూడా కూసుకుంటున్నాడు వీడమ్మ, వీడు దుర్మార్గుడు, వీడిని పక్కు జడా. ఇలా చంద్రశేఖరరావుకు మంచి చేయాలంటే, మంచి పేరు తేవాలంటే కేసీఆర్ గారు, కేసీఆర్ కు మంచి పేరు తేవాలంటే ఇలా కేసీఆర్ అంతకంటే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు తప్ప ఏది కూడా మంచి పని చేయాలనే ప్రయత్నం చేస్తలేడు. కాబట్టి చూడన్నారా, ఇవాళ కేసీఆర్ కేటీఆర్ ఈ రాష్ట్రాన్ని ఎట్లా చేస్తుండో, ఇవాళ ఈ తెలంగాణలో ప్రజలు గందెందుకు ఒక్కసారి మా పోలీస్ మిత్రులకు కూడా, ఏ పోలీస్ అన్నాడు కదా సోదరా, వారానికి రోజు సెలవు అన్నాడా, మీకు రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తా అన్నాడా, వచ్చినా మరి ఎందుకంటే మా కార్యకర్తలు కొట్టారు మీరు. చెప్పినట్టు ఓంకార్ జీతాలు ఇవ్వకపోతే వాళ్ళకి ఈ రోజు నాకు పురుగుల మందు రాకపోతే గాంధీ దవాఖాన అయితే నేనే మళ్ళీ ఓంకార్కి అండగా నిలబడదు కదా. ఎలా ఓంకార్ ఏంది, కానిస్టేబుల్ ఏంది, స్పెషల్ బటాలియన్ వాళ్ళు ఏంది, మీ వారానికి సెలవు, మీ భార్య బిడ్డలు చూసుకోవడానికి సెలవు ఇవ్వమని అసెంబ్లీలో నేను మాట్లాడలేదు సోదరా. ఇవాళ ప్రశ్నించడం లేకపోతే మీకు మేలు జరుగుతుందా? మరి ఎందుకు మీరు మా కార్యకర్తలు ఇబ్బంది పెడతారు? నేను దండ పెట్టి చెప్తున్నా, ఇది తెలంగాణ సమాజ ఆత్మగౌరవ సమస్య. ఈ ఒక్క సీటు గెలిస్తే కేసీఆర్ తొట్లో 100 చిన్న పదుల బదులు 160
105 మంది బానిసలలో 106 బానిస ఉంటాడు. మళ్ళా 4 ఏళ్ళు కేసీఆర్ ఈ బానిస మొత్తం చూసేది లేదు. హుజూర్ నగర్ పార్లమెంట్ లో మాట్లాడతాం, శాసనసభలో మాట్లాడతాం. మంచిగా అయితే మంచిగా చేపిస్తాం, లేకపోతే దంచి మీకు పని చేపిస్తాం. మా బాధ్యత మీరు ఆలోచన చేయండి. ఇవాళ ఉత్తమన్నకు పద్మక్కకు వేరే వ్యాపకం వ్యాపారం వేరే ఆలోచన లేదు. ఉన్నోళ్ళే మీరు, మీరే కుటుంబం, మీకోసం కష్టపడాలనుకుంటారు. మీ ఇంటి ఆడబిడ్డగా మా పాలమూరు ఆడబిడ్డ, మా ఊరు ఆడబిడ్డ, మీ ఇంటి కోడలు, మీ సోదరి ఇవాళ మీ దగ్గరకు వచ్చింది. ఇవాళ ఒక ఆడబిడ్డను ఓడగొట్టడానికి 1/2 డజన్ మంత్రులు కావాలనా? ఆలోచన చేయండి ఒక్కసారి. ఒక్క ఆడపిల్ల మీద యుద్ధం ప్రకటించినట్టు మా సోదరి మందులో ఈ నియోజకవర్గంలో మా ఆడపడుచులవే ఎక్కువట్లున్నాయి. 235,000 మెజారిటీ ఓట్లు 120,000 మా ఆడపడుచులవే ఉన్నాయి. ఇవాళ మీ గౌరవం సంబంధించింది తల్లి. మీ చేతిలో ఒక ఆడబిడ్డ మీ దగ్గరకు వచ్చింది. ఇవాళ మీలో ఉన్న ఆడబిడ్డను ఎమ్మెల్యేని గెలిపిస్తారా? రోడ్ల మీద తిరిగే సన్నాసి సైదు రెడ్డిని గెలిపిస్తారు? సైదు రెడ్డి వస్తే భూములు కబ్జాలకు గురైతే మీ పిల్లల మీద అక్రమ కేసులు పెట్టిస్తాడు, ఇసుక దందా చేస్తాడు, లూట్ మార్ చేస్తాడు. ఇవాళ అట్లాంటి సైదు రెడ్డి కావాలన్నా, సౌమ్యరాలైన పద్మక్క కావాలన్నా, ఒక్కసారి మా ఆడపడుచులారా ఆలోచన చేయండి. ఇవాళ ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా సోదరులారా, 50,000 మీరు తలా ఒక్కటే 50,000 హుజూర్ నగర్ లో ఉన్న సుట్టాల ఫోన్ నెంబర్లు తీయాలి. ఒక్కొక్కరు ఒక్కటే ఓటు ఎక్కువద్దు. ఒక్క ఏపీ కాంగ్రెస్ కు ఉన్న ఓటు రాకుండా 50,000 తలా ఒక్క ఓటు వేపిస్తే హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ 50,000 గెలుస్తుంది. కేసీఆర్ 50,000 ఓడిపోతుంది. ఒకవేళ అట్లా కాకుండా ఏదైనా తప్పు జరిగితే ఇళ్లలో ఉన్న రోడ్ల మీద గుంజుకొట్టే పరిస్థితి వస్తుంది. ఇవాళ కేసీఆర్ టిఆర్ఎస్ నాయకులు ఉద్యోగస్తులను, నిరుద్యోగులను, విద్యార్థులను, ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాన్ని, ఇక అమరవీరుల కుటుంబం అంటే మన కేకేఆర్ అన్నాడు, మాది కుటుంబ పాలన అంటాడు. ఉత్తమ్ రెడ్డి నేను ఉద్యమం చేసిన, మా బావ హరీష్ రావు ఉద్యమం చేసాడు, మా నేను కేకేఆర్ ఉద్యమం చేసిన, మా చెల్లెలు కవిత ఉద్యమం చేసింది కాబట్టి మాకందరికి పదవులు వచ్చినాయి. నేను హుజూర్ నగర్ ప్రజల్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా, నీ ఇంట్లో అయితే ఎవరు చావలే కదా, నీ ఇంట్లో ఎవడని ఆత్మ బలిదానం చేసుకున్నా? మరి శంకరమ్మ అనే ఆడబిడ్డ కొడుకు శ్రీకాంతాచారి మొట్టమొదటి తెలంగాణ ఆత్మ బలిదానం చేసుకున్నా. 5 ఏళ్లలో ఎంతో మంది పార్టీ పిలిచిన సన్నాసులకు సుగంధరెడ్డితో సహా ఎమ్మెల్సీలు ఇచ్చినాం కదా, శంకరమ్మకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చిన ఉంటే ఏమవుతుండే ఉద్యమకారుల కుటుంబానికి? నేను అడుగుతున్నా, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి విద్యార్థి, తెలంగాణ ఉద్యమకారులు ఆలోచన చేయండి. పార్టీ ఫిరాయించిన వాళ్ళకి పదవులు ఇచ్చిండు తప్ప తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన కుటుంబానికి ఎవరికైనా ఏదైనా పదవి ఇచ్చిందా? ఇవాళ నేను అడుగుతున్నా, ఎవరైనా సైదు రెడ్డి తెలంగాణ ఉద్యమం చేసిందా? మరి తెలంగాణ ఉద్యమంలో తన బిడ్డను పోగొట్టుకున్న శంకరమ్మ కాదని సైదు రెడ్డికి ఇచ్చిందంటే కబ్జాలు పెడతాడనే కదా, ఇసుక దోపిడీ చేస్తాడనే కదా, వసూళ్లు బాగా చేస్తాడనే కదా. సూర్యాపేటలో కలెక్టర్ ఆఫీసు ముసుగులో 100 కోట్లు సంపాదించి 3 అడుగులు ఆయనకి ఇస్తాడనే కదా. గిలాసలు మోసటానికి మంత్రి పదవి ఇస్తే, సోడా కలపటానికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే, మా రామ్లాన్ని బాగా చెప్తాడు ఎందుకంటే సూచన ప్రత్యక్ష సాక్షి మా రామ్లో నాయక్. అంటే ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవం లేదు, స్వయం పాలన లేదు, సామాజిక న్యాయం లేదు, తెలంగాణ అభివృద్ధి అసలే లేదు. ఇవాళ ఒక నియంత పోకడ ఉంది, ఇక్కడ ఒక నియంతృత్వ పాలన ఉంది. కేవలం ప్రజలందరూ లేకపోయినా సరే నా దిక్కు పోలీసులు ఉంటే పోలీస్ కేసులు పెట్టి పాలన చేయొచ్చు అని అడుగు అనుకుంటున్నాడు. కేసీఆర్ బజార్ తీరువరా, ఉన్నవంటి ఈపుల మీద గుద్దరా, రాడా, ఎన్ని రోజులు పొక్కలు రాసుకుంటాడు? ప్రగతి భవన్ చుట్టూతో పోలీసులు పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉంటాడు? ఆడే ఉంటాడా? రాడా బయటికి, రప్పించరా మీరందరూ. ఎలకని బయటికి రప్పించాలంటే పొక్కలో పొగ పెట్టమా? మా అక్కలకు ఎలకల్లో ఎత్తమంటానో తెలియదా? ఎలుక ఒకవేళ ఇంట్లో దూరి పొక్కలో ఉంటే పొగ పెట్టి ఎలుక బయటికి రాదా? మరి ఆ పొగనే హుజూర్ నగర్ ఎన్నిక, ఆ పొగ పెట్టు నేను అడుగుతున్నా. నేను ఇవాళ ఉత్తమన్న
ఉత్తమన్న మీరు పార్లమెంట్ కు పంపించడంతో రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో రాని అదృష్టం మీకు వచ్చిందయా? తెలంగాణ ఆత్మగౌరవం కాపాడే అవకాశం మీకు వచ్చిందయా? ఇవాళ బొక్కలో దాచుకున్న ఎలుకని బయటికి తెచ్చే అవకాశం హుజూర్ నగర్ ప్రజలకు వచ్చిందయా? ఇవాళ మీరు ఉపయోగించుకోకపోతే మళ్ళా 5 ఏళ్ల వరకు బయటికి కూడా రాడు కేసీఆర్. ఇవాళ ఈ ఒక్క సీటుతోని కేసీఆర్ పదమేమి ఊడేది లేదు, కానీ ఈ ఒక్క సీటు కేసీఆర్ ఓడితే భూమి మీదకి దిగుతాడు, పేద ప్రజలకు పనిచేస్తాడు, 57 ఏళ్ల పెన్షన్ ఇస్తాడు, ఉద్యోగస్తులతో మాట్లాడతాడు, నిరుద్యోగ యువతకు పరీక్షల పాస్ అయిన వాళ్లకు నౌకరిస్తాడు. ఇవాళ ఇవన్నీ పనులు జరగాలంటే హుజూర్ పార్టీ హుజూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ గెలవాలా లేదా మీరు ఒక్కసారి చెప్పండి. మా సోదరుడు మా దళిత సోదరుల గురించి చెప్తున్నాడు, అయా ఎంత చెప్పినా తక్కువనే అయ్యా మీ గురించి చెప్పాలంటే, మంత్రివర్గంలో ఒక మార్గబీద లేడు, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఉంటుందా? గొంతిపిండి గల ఏపీసీడి వర్గీకరణను కృష్ణను పదే పదే జైలుకు తోలుతున్నాడు మదకృష్ణను. ఇవాళ మిమ్మల్ని ఎంత అవమానిస్తున్నాడో మీకు తెలుసు కదా. సో ఇవాళ ఇవన్నిటికీ లెక్క కలిపి ఇవాళ శిశుపాలుడికి 100 తప్పులకు శిరఛేదనం అనే శిక్ష, ఇవాళ కేసీఆర్ 100 తప్పులు ఎప్పుడో అయిపోయినాయి, శిక్ష చేసే అవకాశం జడ్జులుగా న్యాయ నిర్ణేతలుగా హుజూర్ నగర్ ప్రజలకు అవకాశం వచ్చింది. అవునా? 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 ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారా? ఈ తీర్పు రాస్తారా? తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం మీరు రాస్తారా? మాడున్న ఎంతో మా సోదరి మళ్ళా రాస్తారు కదా. ఖచ్చితంగా ఈ హుజూర్ నగర్ లో మీరు ఇవ్వబోయే తీర్పు తెలంగాణ ఆత్మగౌరవంతో తలెత్తుకుంటుంది, తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. మిమ్మల్ని అందరినీ చేతులొచ్చి దోడి చదువుతున్నా. ఇదే కాదు, నా కుటుంబంతో సమానం తెలుగుదేశం పార్టీ. కానీ ఇవాళ చీలిపోతే కూలిపోతాం. ఇవాళ ఒకవేళ కేసీఆర్కు వ్యతిరేకంగా ఉండే ఓట్లు కాంగ్రెస్ పేరు మీద, టీడీపీ పేరు మీద, బీజేపీ పేరు మీద, కమ్యూనిస్టుల పేరు మీద, లేకపోతే ఇంటి పార్టీ పేరు మీద మనం చీలిపోతే మనం కూలిపోతాం. కూలిపోతే చీల్చి చెండాడుతాడు కేసీఆర్ మనల్ని, మన చెందీని తీస్తాడు పోలీసు వాళ్ళని పెట్టి. కాబట్టి తెలుగుదేశం పార్టీ అభిమానులారా, కుటుంబ సభ్యుడిగా నేను చెప్తున్నా, ఇవాళ మనం అందరం తెలుగుదేశం పార్టీ మనకు అభిమానం ఉండొచ్చు, కానీ ఇవాళ కేసీఆర్ ను ఓడగొట్టాలనే లక్ష్యం పెద్దది. ఈ లక్ష్యం దిశగా మనం ముందుకెళ్దాం. అదేవిధంగా యువకులైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఊకుంటే 3000 వస్తాయి, మీరు ఉధృతంగా తిరుగుతే 6000 వస్తాయి, ఇవి ఏమైనా గెలచడానికి పనికొస్తాయా? బీజేపీకి వేసే ఓటు చెల్లకుండా పోతుంది కదా, కానీ దాంతో కేసీఆర్కు లాభం జరుగుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 2 రోజులు ఇంటికి పోయిన తర్వాత అన్నం తిన్న తర్వాత అమ్మ నాయనతో కూర్చోండి, ఆలోచన చేయండి. ఈ తెలంగాణ సమాజానికి మంచి జరగాలంటే, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం పెరగాలంటే, తెలంగాణ ప్రజలంటే కేసీఆర్ కు భయం కలగాలంటే, హుజూర్ నగర్ లో ఎవరికి ఓటు వేస్తే గెలుస్తారో, ఎవరికి ఓటు ద్వారా తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుందో అమ్మ నాయనతో ఆలోచన చేయండి. మళ్ళా ఏదైనా సందర్భంలో మన మన పార్టీలకు మనం ఆలోచన చేద్దాం. జెండాలు ఎజెండాలకు అతీతంగా తెలంగాణ సమాజం ఇలా హుజూర్ నగర్ వైపు చూస్తుంది. కాబట్టి సోదరులారా, టీడీపీ, బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఇంటి పార్టీ మిత్రులకు, జనసేన పార్టీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అక్కడిక్కడ చూడకండి, చక్కగా అస్తంగుర్తు దిక్కు చూడండి. పద్మక్క మన ఆడబిడ్డ, నీకు తల్లి లాంటిది వాళ్ళకు వాళ్ళకున్నది ఇదంతా యువకులే ఉన్నారు. ఉత్తమనకు పద్మాతకు వేరే నేను పదే పదే చెప్తున్నా, వాళ్ళకి ఇంకో ఆలోచనే లేదు, వాళ్ళ కుటుంబమే హుజూర్ నగర్. ఇవాళ ఒకవేళ మీరు కాదంటే వాళ్ళు చేయడానికి ఏం పని ఉంది మీరు చెప్పండి? సైదిరెడ్డికి భూములన్నునే కబ్జాలు పెట్టుకోవడానికి, వసూలు చేసుకోవడానికి ఏదో ఒకటి ఉన్నది. పద్మాతకు ఒకవేళ ఈ బాధ్యత లేకపోతే ఏం పని చేయాలి చెప్పండి? పొద్దున్న లేచిన తర్వాత ఏమన్నా అవకాశం ఉందా?
మరి ఇవాళ మీకోసం పనిచేయని ఒక ఆడబిడ్డ వస్తే ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా లేదా ఒకసారి చేయాలి. కాబట్టి సోదరులారా అందరు కూడా చేయి పైకెత్తండి, ఒక చేయి మళ్ళీ ఒక చేయి ఎత్తండి, రెండో చేతున్నో రెండో చేయి కూడా ఎత్తండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.